ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని, ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వినూత్న శిరోమణి, త్రిసహస్ర నాగశిల ప్రతిష్టాపకులు, జ్యోతిష బ్రహ్మ డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు మనతో ఉన్నారు. 6/10/2021 నుంచి 20/10/2021 వరకు అన్ని రాశుల వారికి ఎలా ఉందో అమావాస్య నుంచి పౌర్ణమి వరకు మరి గురువారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయగలరా? అమ్మా, నువ్వు అడిగినట్టుగా మన భక్తులందరికీ కూడా వినయపూర్వకంగా విధేయపూర్వకంగా కూడాను ఈ ఒక వీడియోను వీక్షించే నా సర్వ భక్తులు కూడా సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యాలు ఆనందంగా ఉన్నారని మనసా వాచా కర్మను ఆస్వాదిస్తూ, ప్రధానంగా కూడాను చూసేటువంటి వీక్షించేటువంటి అందరూ కూడాను మనస్ఫూర్తిగా ఒక్క తలవ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ నమస్కారం చేసుకొని, అలాగే మానవ జీవన గమనంలో జరిగేటువంటి సకల ఉదయం నుంచి రాత్రి విశ్రమించే వరకు కూడాను జీవితాంతం కూడా జరుగుతున్నటువంటి ప్రతి పనిలో అయినటువంటి ముఖ్యంగా వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్య విదేశీయాన రియల్ ఎస్టేటు కళారంగాలు సర్వ వ్యాపార వ్యవహారం ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఆటంకాలు కలిగితే దానికి అధిగమించే దానికోసమై ప్రధానంగా మనకున్న 12 రాశులు 20 నక్షత్రం కలిగినటువంటి వీటన్నింటి గురించి 6/10/2021 నుంచి 20/10/2021 వరకు కూడా అమావాస్య నుండి పూర్ణమి వరకు కూడా బాగా కూర్చోండి. 6/10/2021 నుంచి 20/10/2021 వరకు కూడా, అంటే అమావాస్య నుండి పూర్ణమి వరకు కూడా నా సర్వభక్తులకు కూడా శుభాయమానంగా ఉండాలి. ఇందాక చెప్పినటువంటి విషయాలు ఎటువంటి కష్ట నష్టాలు జరగకుండా ఉండేదాని కోసమై ప్రధానంగా మీరు కూడా నేను చెప్పినట్టుగా మీరు అనుకోండి మనసులో, ఆదిత్యాయ చ సోమాయ మంగళ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహుకేతవే నమః, నవగ్రహ దేవతాయే నమః. సంపూర్ణ నవగ్రహ దేవత అనుగ్రహ ఫల వ్యాప్తి ద్వారా సకల కార్య సిద్ధిరస్తు అని మనసులో అనుకోండి. చాలా వరకు మీకు మంచి జరిగేదానికి అవకాశం వస్తుందని మీకు తెలియజేస్తూ, అలాగే ప్రధానంగా అమావాస్య భాద్రపద బహుళ అమావాస్యపై ఆశ్వీజ శుద్ధ పాడ్యమే ఆ యొక్క శుక్ల పాడ్యంతో దేవి నవరాత్రులు 7/10/2021 ప్రారంభమవుతున్నాయి. ఆ 7/10/2021 నుంచి కూడాను అద్భుతంగా జరుగుతున్నటువంటి అపారంగా జరుగుతున్నటువంటి ఈ దేవీ నవరాత్రుల్లో మా భక్తులందరి యొక్క గోత్ర నామ నక్షత్రంతో ప్రత్యేకంగా కూడా నేను ఒక మహాయాగాన్ని మీ అందరికీ తెలుసు, ఆ యాగం పేరు ఆది లక్ష్మీ గణపతి చండి రుద్ర సుదర్శన సహిత రాహు అంగారక శనీశ్వర ప్రణవ మహాయాగం భాగంగా సంకల్ప సర్వాభిష్ట సిద్ధి ముడుపు కట్టిస్తున్నాం. రేపు జరగబోయే దేవీ నవరాత్రుల్లో ప్రారంభమయ్యేటువంటి ఆ మహత్తరమైన అమ్మ అనుగ్రహం కోసం మీ గోతనామాలు కూడా కింద నెంబర్ సంపాదించి మీరు అన్ని విషయాలు చూసుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఆరు 6/10/2021 నుండి 20/10/2021 వరకు అనగా అమావాస్య నుండి పూర్ణ వరకు దేవీ నవరాత్రుల పర్వదినములు ఎందు వృక్షక రాశి కలిగిన నా సర్వ భక్తులకు కూడాను ఈ మాస ఈ యొక్క పక్ష ఫలములు అంటే 15 రోజులు కూడా వృక్షరాశి వారికి అనగా విశాఖ 4 అనురాధ జ్యేష్ఠ కలిగినటువంటి వృక్షరాశి వారికి కూడాను గ్రహ గమనములు ఎలా ఉన్నాయో తెలియజేసి దానికి తగు పరిహారం తీస్తాను. ప్రధానంగా గ్రహగమనంలో ఒక తరం మనం ఆలోచించే వృక్షక రాశాధిపతి అయిన కుజమగౌడు రాశికి లాభస్థానంలో ఉండడం అనేది చాలా గొప్ప విశేషం. అంటే ఏదైనా ఇల్లు కట్టుకోవడంలో కానీ ఇప్పుడు దాకా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ అంటే అలాగే ఏదైనా రియల్ ఎస్టేట్ ఇట్ల వాటిలో కూడా సర్వ శుభములు శోకం మీకు జరిగేదానికి అద్భుత యోగం కలుగుతున్నది. అపారంగా అయినటువంటి శక్తి సామర్థ్యాలు మీకు కలిగే అవకాశం ఉంది. అలాగే రాశి లాభాధిపతి బుధుడు కూడా అక్కడ ఉండడం మంచిది. రాశి దశమ ఉత్తమ స్థానాధిపతి రవి బాగున్నాడు. అంటే ఇక్కడ కుజ బుధ రవి అనే 3 గ్రహ భగవానులు లాభస్థానంలో ఉండడం వలన బుద్ధి కుశలతోటి ఒక ధైర్య సాహసాలతోటి మీరు చేయాల్సినటువంటి ఏ పనులు కానీ ఎటువంటి వివాదం రాకుండా యోగంగా భోగంగా ఐశ్వర్యంగా ఆనందంగా దూసుకపోయేటువంటి శక్తి సామర్థ్యంతో యోచన ఆలోచనతోటి మీరు ఏదైనా సాధించుతామనే ఒక ఆత్మస్థైర్యంతో చేస్తూనే ఉంటారు. అది మీరు చేసేటువంటి విధానంలో ఒక లక్ష్యంగా ఉంటుంది. అయితే
దీనివల్ల మనం పొందవలసినటువంటి ఆనందం కానీ దీనివల్ల పొందవలసిన ధనం కానీ మనకు కొంచెం కష్టమవుతుంది. కారణం ఆ రాశి వృశ్చిక రాశిలో ఉన్న శుక్రుడు కేతుతో కలిసి ఉండటం, రాశికి సప్తమ స్థానము రాహుతో కలిసి ఉండడం వల్ల దాంపత్య జీవితంలో కానీ వివాహ విషయంలో కానీ ఒక కలయిక వ్యవహారంలో ఇబ్బంది కలగడంతో పాటుగా కూడా రాశికి మిత్రస్థానంలో ఉన్నటువంటి శనిభగవంతో ఆ గురువు కలిసిన వలన గురువు ఇచ్చేటువంటి కీర్తి ప్రతిష్ట ధనం విషయంలో కొంచెం ఇబ్బంది కలిగి ఈ వృశ్చిక రాశి వారికి ఈ పక్షం రోజుల్లో అనుకూలంత ధనం సాధించడం కానీ మనసు ఆనందంగా ఉండడానికి కష్టమవుతుంది. ఇందాక నేను చెప్పినటువంటి మూడు గ్రహాల ప్రభావితం ఎంతో అద్భుతంగా ఉన్నా తగ్గిన ఐదు గ్రహాల ప్రభావితం వల్ల కాస్త కష్టంగా ఉంది. కాబట్టి దీని నుంచి మా వృషరాశి వారు కూడా అధిగమించి సర్వ సుఖ సౌఖ్యములు అనుభవించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ పక్షం రోజుల్లో కూడా ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ సూర్యనారాయణ ప్రభు ముందు ఎర్రని పుష్పము రెండో మూడో ఐదో ఎన్నో మీకున్న శక్తిని బట్టి చేతబట్టుకొని సూర్యనారాయణ ప్రభుకు నమస్కారం చేసుకొని, తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని, అత్తమామలకు నమస్కారం చేసుకొని, కులదైవానికి ఇష్టదైవానికి మీ గురువుకి నమస్కారం చేసుకొని ఆ పుష్పాలు అలానే పెట్టుకొని చక్కగా నేను చెప్పిన ఈ మంత్రాన్ని మీరు పాటించండి. ఓం మం హం శ్రీం నమః, ఓం మం హం శ్రీం నమః, ఓం మం హం శ్రీం నమః, ఓం మం హం శ్రీం నమః అని కనుక వృషరాశి వారు కనుక సమూలంగా రెండు నిమిషాలు పది నిమిషాలు నిచ్చిన తత్వంతో నిర్మల తత్వంతో పాటించని తిరుగులేనటువంటి ఆనందం పొందేదానికి మీకు మీరే ఉంటారు. ఇందాక నేను చెప్పినటువంటి ఆ రాశిలో ఉన్న శుక్రుడు కేతు యొక్క ప్రభావితం అయితేమి, రాశికి మూడో స్థానంలో ఉన్న గురు శనుడు యొక్క ప్రభావితం అయితేమి, అలాగే రాశి సప్తమ స్థానం రాహు యొక్క ప్రభావితం వల్ల కలిగే కష్టనష్టం కొంతవరకు మీకు ఉపశమనం జరిగి అండగా దండగా గుడు నీడులాగా ఉండేదానికి అవకాశం వస్తున్నట్టు రాశి లాభస్థానంలో ఉన్నటువంటి మూడు గ్రహాల ప్రభావితం కూడా మీకు సమగ్రంగా కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. కనుక ఇది మీరు పాటించి ఆనందిస్తారని మనసా వాచ కర్మన మా యొక్క ఉచ్చరాశం తెలియజేస్తూ ఇంకా లోతైన విషయాలు ఏదైనా ఉన్నాయని అనుకుంటే కింద నెంబర్ వాళ్ళని సంప్రదించండి. అటు యాగం విషయం ఉంటే జాతక విషయాలు తీసుకొని మీ జాతకాన్ని మీరు తీసుకొని మీరు అందంగా ఉండాలని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మీకు సంపూర్ణంగా కూడా మంచిగా ఉండాలని ఆస్వాదిస్తున్నాను. అమ్మా ఇప్పుడు చెప్పినట్టుగా ఈ రాశికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పరిహారాన్ని కనుక మన భక్తులు సంపూర్ణంగా పాటిస్తే వారి జీవితంలో వారే ఒక శక్తివంతంగా మారి ఒక వ్యక్తి ఒక శక్తిగా ప్రభావంగా చేరి ఆనందంగా ఉంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మళ్ళా చెబుతున్నాను, 7/10/2021 నుంచి ప్రారంభమవుతున్న దేవీ నవరాత్రుల్లో భాగంగా నా బ్రహ్మత్వం జీవితం మహాయాగంలో 9 రోజులు అమ్మవారి పేర్లు కథలో చెబుతాను వినండి. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూర్ష్పాండ దేవత, స్కంధమాత, అలా కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధధాత్రి అనేటువంటి నామకరములతోటి రకరకాల రూపములతోటి అమ్మవారికి మీ గోత్రనామ నక్షత్రంతో ప్రత్యేకంగా చేస్తే ఎటువంటి రోగ బాధ నివృత్తి ద్వారా ఆర్థిక మాంధవ్యాలు ఇబ్బంది పడకుండా వ్యాపార నష్టాలు లేకుండా వివాహంగాలను వివాహమయ్యేట్టుగా ఇట్లా అన్నిటికీ ఉపయోగపడేటువంటి మహత్తరమైనటువంటి ఆ యాగములో మీరు భాగస్వామి కింద సంపాదించండి. అలాగే జీవితంలో ముందు జాతకం అంటే మీ ఒక సంవత్సరం నెల రోజు సమయం పెట్టి చూసుకోవటం, లగ్నం చూసుకోవడం చాలా ప్రాముఖ్యం వస్తుంది. అవునా కాదా మీరు యోచించండి, ఆలోచించండి. వాస్తవాన్ని మీకు అనిపిస్తే కింద మనం సంప్రదించి వెంటనే మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయం పంపించండి. నేను డైరెక్ట్గా మీతోటి నేను ఫోన్లోనే మాట్లాడి అన్ని వివరాలు తెలియజేస్తాను. అలాగే మీ అందరికీ కూడా ఒక శుభవార్తలుగా 24/10/2021 ఆ యొక్క కార్తీక మాసంలో నా బ్రహ్మత్వంలో కాశీక్షేత్రంలో జరిగే మహాయాగంలో దాన్ని చూడాలి, దాంట్లో భాగస్వాములు అనేవాళ్ళు మీరు ఈ యాగంలో భాగస్వాములు అయినా కాకపోయినా మీ సొంత ఖర్చుతో టికెట్లు చేసుకొని కనుక వస్తే 24/7 ఉదయం 7 గంటలకి కేంద్ర ఘాట్లో జరుగుతుంది. ఇది 5 రోజుల కార్యక్రమం జరుగుతుంది. 5 రోజులు కూడా ఉదయం సాయంత్రం 2 పూట జరుగుతుంది. మీరందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో మీరు భాగస్వామి వాళ్ళు మీ చేతనే అక్కడ కాశీక్షేత్రంలో హోమం చేయించి శాస్త్ర దీపారాధన చేయిస్తాను. లేని వాళ్ళు చూసి ఆనందించండి. ప్రసాదం పంపించి మీకు ఆ దైవ ప్రసాదం ఆ గంగామాత యొక్క అనుగ్రహం కలిగేదానికి ఆ ప్రోక్షణ కార్యక్రమం కూడా చేస్తాను. కనుక అవకాశం ఉన్న దాన్ని ప్రయత్నించండి. ఇలా ఏ విషయాలు తీసుకోవాలన్నా 7వ తారీఖు నుంచి 60 రోజులు కంటిన్యూషన్గా చేసి ఈ మహాములు మీ భాగస్వామి అవ్వాలన్నా, జాతక విషయాలు తీసుకోవాలన్నా కింద మనం సంపాదించుకొని మీరు కూడా దాంట్లో మీ జీవితాన్ని సుఖమయం చేసుకుంటారనేదే నా యొక్క లక్ష్యం అని ఒకే తర కోట్లు వస్తాయి, రుణమాలు తీరిపోతాయి, శత్రుత్వాలు పోతాయి, మాకేదో మాయ జరుగుతుంది అనేటువంటి మాయలో పడకుండా పని జరుగుతుంది. ఖచ్చితంగా మనం మంచి స్థితికి వస్తాం, వచ్చి తీర్తాం. దాంట్లోనే మనకు మహత్తరమైన యోగం భోగం ఐశ్వర్యం కలిగించుకోగలం అనే ఆత్మస్థైర్యం సంకల్పం పెట్టండి. సంకల్ప సర్వాభిష్ట సిద్ధి ముడుపుతోటి మీ సంకల్పం తీరుతుంది. అది వివాహ సంకల్పమా, విద్యా సంకల్పమా, ఉద్యోగ సంకల్పమా, రుణబాధ తీరాలనే సంకల్పమా, కలహాలు కలగకుండా ఉండాలనే సంకల్పమా, కోటి అవాళ్ళు పరిష్కరించాలనే సంకల్పమా,
లేకపోతే సర్వ వ్యాపారాల అభివృద్ధిలో చెందాలని సంకల్పమా? ఇలా మీకున్న కష్ట నష్టాల నుంచి ఆ సంకల్పమే సర్వ అభిష్టని ఈ యొక్క మనసులో ఉన్న దాన్ని తీర్చేటువంటి మహత్తర శక్తివంతమైన ఈ యొక్క మహాయాగంలో మీరు భాగస్వామితాన్ని విశ్వసిస్తూ ఈరోజు ఈ రాశి వారికి సర్వశుభ శుభముఖం చెప్పాను. మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్న శుభం నమస్కారం. సో విన్నారు కదా, గురువుగారు చెప్పిన విధంగా పరిహారాన్ని చేసుకోండి. దాంతోపాటు ఎవరైనా సరే జాతక రీత్యా లేకపోతే హోమం రీత్యా ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోడుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోగలరు. ధన్యవాదాలు. డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి బ్రహ్మత్వమున నర్సింగోలు నందు 7వ తారీఖు 10వ నెల 2021 దేవి నవరాత్రుల నుండి కార్తీక మాసాంతం అనగా 60 రోజుల పాటు మీ గోత్ర నామ నక్షత్రములతో చండీ రుద్ర రాహు అంగారక శనీశ్వర ప్రణవ మహాయాగంలో ధర్మపరమైన కోరికలు తీరుటకు సంకల్ప సర్వాభిష్ట సిద్ధి ముడుపును కట్టించండి. సర్వ దేవతల అనుగ్రహం పొందండి. అలాగే కాశీలోని గంగారథి ఒడ్డున కూడా యాగం జరుగును. అష్టాదళ మహాలక్ష్మి యంత్రం కాశీ రుద్రాక్షమాల రాగి నాణ్యములు పొందుటకు సంప్రదించండి.